తన మంత్రివర్గం నుంచి ఏటల రాజేందర్ను బర్త్రప్ చేశారు కేసీఆర్. ఏటల ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కేసీఆర్ తనను అవమానించారన్న రాజేందర్ భవిష్యత్ కార్యచరణలో నిమగ్నమయ్యారు. తన సత్తా ఏమిటో చూపించాలని కసితో ఉన్న రాజేందర్ అందుకోసం అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. వివిధ వర్గాలతో చర్చలు కూడా బలంగా జరుపుతున్నారు. కేసీఆర్ లాంటి ఒద్దండిని ఎదుర్కోవాలంటే అంత ఈజీ కాదని తెలుసు. కాబట్టి రాజేందర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. అయితే కారు గుర్తుపై గెలిచిన తనకు ఆ పదవి అవసరం లేదని చెప్పిన ఈటల ఇంకా రాజీనామా చేయకపోవడం ప్రశ్నగా మారింది. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా చేయరా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ కు దూరమైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పుడు కాకపోయినా మరికొన్నని నెలలకైనా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఖాయమని ఆయన అనుచరులు బలంగా చెబుతున్నారు. ఉప ఎన్నిక జరిగితే హుజూరాబాద్ను టీఆర్ఎస్ సొంతం చేసుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తుంటే తన సీటును ఎలాగైనా మళ్ళీ తానే గెలుచుకోవాలని ఈటల రాజేందర్ భావిస్తున్నారు. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఖాయమని ఫిక్స్ అయిన టీఆర్ఎస్ హుజూరాబాద్లో ఆయన ఓడించేందుకు వ్యూహాలు కూడా రచిస్తోంది. అక్కడ టీఆర్ఎస్ పార్టీ కేడర్ చేజారిపోకుండా చూసుకుంటుంది. కేసీఆర్ కు ఆ అవకాశం ఇవ్వొద్దన్న ఆలోచనలో రాజేందర్ కేసీఆర్ వ్యూహాలను కౌంటర్ ప్లాన్ చేశారని అంటున్నారు. హుజూరాబాద్లో తను ఖచ్చితంగా గెలిచేలా ఈటల వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. హుజూరాబాద్లో ఉప ఎన్నిక జరిగితే పోటీ తనకు టీఆర్ఎస్ కు మధ్య అన్నట్టుగా ఉండాలని రాజేందర్ భావిస్తున్నారట. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పోటీ చేయకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలిపోకుండా ఉంటుందన్నది ఆయన ఆలోచన. అందుకే ఆ రెండు పార్టీలు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేలా చేయాలని యోచిస్తున్నారు రాజేందర్. ఇందులో భాగంగానే ఆయన విపక్ష నేతలతో సమావేశమవుతున్నారని చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతల్లో ఒకరైన మల్లు భట్టి విక్రమార్కతో మంగళవారం చర్చించారు ఈటల. బుధవారం ఎంపీ శ్రీనివాస్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆయన తనయుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ బీజేపీలు హుజూరాబాద్లో పోటీ చేయకుండా తనకు మద్దతు ఇచ్చేలా ఈటల ఇలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకునే ఈటల మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ బీజేపీలు ముందుకు వస్తాయా అన్నది చర్చాంశంగా మారింది. మొత్తానికి ఉప ఎన్నిక జరిగితే హుజూరాబాద్ను టీఆర్ఎస్ సొంతం చేసుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తుంటే తన సీటును ఎలాగైనా మళ్ళీ తానే గెలుచుకోవాలని ఈటల రాజేందర్ భావిస్తున్నారు. దీంతో హుజూరాబాద్ కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి.